అంటే ఆ మాత్రం ఆ మాట మాట్లాడింది. ఆమె ఆ మాత్రం ధైర్యంగా చెప్పినందుకు ఆమెకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. రైట్, యోగి ప్రభాకర్ జీ మాట్లాడతారు ఇప్పుడు. హిమాలయ యోగి గురు ప్రభాకర్ జీ. గురు ప్రభాకర్ జీ వినిపిస్తుందా? వినిపిస్తుందా? వినపడుతుంది, సిగ్నల్ ఇప్పటి వరకు లేదు. రైట్, ఇప్పుడు ఆమె దీపావళి తర్వాత రోజు ఆత్మార్పణ చేసుకుంటానని ఒక హెచ్చరిక ఇచ్చారు. ఆవిడ ఆల్రెడీ తెలంగాణలో టూర్ చేశారు, వేములవాడ కుమ్రవెల్లి ఆలయ సందర్శన చేసుకొని తిరుగుముఖం పట్టారు, హైదరాబాద్ వస్తున్నారు. రేపు కూడా హైదరాబాద్లో ఆవిడ పర్యటించబోతున్నారు. ఎల్లుండి ఆత్మార్పణ, ఈ లోపల స్పందించకపోతే ప్రభుత్వం ఆత్మార్పణ చేసుకుంటానని హెచ్చరిక జారీ చేశారు. ఈ వైఖరి సమర్థనీయమేనా? ఆత్మార్పణ ఆత్మసమర్పణ చేసుకునేటటువంటి ఒక ధార్మిక వ్యక్తి ఈ సమాజంలో ఉండడం భారతీయ సనాతన సాంప్రదాయానికి తను తన దేహాన్ని త్యాగం చేస్తాను అనేటటువంటి ఒక వాక్యం మనందరికీ ఆనందదాయకమైనది. అయినప్పటికీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఇది ఆత్మసమర్పణ అనేటటువంటిది ఎవరు చేయగలరు? పిరికివాడు చేయగలరు. లేకపోతే ధార్మికమైనటువంటి ఒక మహోన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ లౌకిక ప్రపంచంలో జీవించేటటువంటి వారు అంత తేలిగ్గా ప్రాణం అంటే ఎంత తీకి అందరికీ కూడా. కాబట్టి భారతీయ సనాతన సాంప్రదాయానికి త్యాగాయ నైక అమృతత్వ మానసు అంటుంది శాస్త్రం. అలాగే భగవద్గీత కూడా నీవు యుద్ధాయ సముపస్థిత, లేకపోతే నువ్వు యుద్ధానికి సంసిద్ధుడుగా అని చెప్తుంది. ఎందుకంటే ధర్మానికి హాని కలిగినప్పుడు, పాలకులు పాపాలకులైనప్పుడు, కాపాలకులై ఉన్నప్పుడు, కాపలా కాయాల్సిన వాళ్ళు కాపాలకులైతే ఆ పాపాలని హరించడానికి హిమాలయ యోగులు ఎప్పుడూ సంసిద్ధులై ఉంటారు. అయితే హిమాలయాల గురించి మాట్లాడాలంటే హిమాలయ యోగులు మాత్రమే మాట్లాడాలి. వైద్యం గురించి మాట్లాడాలంటే వైద్యుడై ఉండాలి. అలాగే విద్య గురించి మాట్లాడాలంటే విద్యావంతుడై ఉండాలి. అలాగే ఒక పెద్ద పెద్ద కట్టడాల గురించి మాట్లాడాలంటే ఇంజనీర్ అయి ఉండాలి. అలాగే ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఒక హిమాలయోగిని గురించి మాట్లాడాలంటే వారికి ఆ అర్హత ఉందా అని వారు ప్రశ్నించుకోవాలి. ఎదుటి వాళ్ళని విమర్శించేటప్పుడు వాళ్ళ వాళ్ళని పరామర్శించుకోవాలి. నేను ఈ విమర్శన చేసే ముందు నాలో ఏమి దోషాలు ఉన్నాయి, నేను ఈ లోకానికి ఏం చేస్తున్నాను, వారి హిమాలయాల్లో వారి నాగా సాధువా లేకపోతే అఘోర సాధువా, ఈ చర్చ ఎందుకు, వారికి చేస్తున్న పనేమిటి, సనాతన ధర్మాన్ని నిలపడానికి నేను వచ్చాను, సనాతన ధర్మానికి హాని కలుగుతుంది, హాని కలుగుతుంది, ఆ ధర్మం గురించి ఎవరైతే ఈ లోకంలో ఉన్నవారు ఈ లౌకిక జీవనాన్ని సాగిస్తూ వీరి మధ్యనే కొందరు యోగులమని కొంతమంది అఘోరాలమని ఏవేవో పీఠాలు పెట్టుకున్నటువంటి వారు అందరూ కూడా ఈ ధర్మాన్ని సంరక్షించడానికి ఈ లోకంలో ఉన్నటువంటి వారు ముందుకి ఉపక్రమించినప్పుడు, వారు వారి బాధ్యతలను విస్మరించినప్పుడు హిమాలయాల నుంచి పంపబడతారు. అలాగే మేము కూడా సుమారు 36 సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి హిమాలయాల్లో సాధకులుగా ఉన్నాం. వారెవరో మాకు తెలుస్తుంది, వారెవరో వారి సాంప్రదాయం ఏదో మాకు తెలుస్తుంది. ఆదిశంకర్ల వారు దశనామి ట్రస్ట్గా ఏర్పాటు చేసినటువంటి వాళ్ళలో గిరి, పురి, తీర్థ, అరణ్య, అలాగే సాగర, సముద్ర ఇత్యాదులన్నీ కూడా 10 రకాలైనటువంటి సాధకులు ఉంటారు. దాంట్లో గిరుల్లో ఉండేవాళ్ళు గిరి అని చివర రామానంద తీర్థ అంటే తీర్థ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు. అలాగే దయానంద సరస్వతి, ఆ పక్కన సరస్వతి వస్తే అది వారి సాధనకి ఆ నామధేయం ఇవ్వబడుతుంది. పురి అంటే పురాల్లో ఉండి సనాతన ధర్మాన్ని వారు ప్రచారం చేస్తుంటారు. అలాగే తీర్థ, తీర్థాల్లో ఉండి వారు సాధన చేసి ఆ యొక్క సనాతన ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం వృద్ధి చెందుతున్నప్పుడు మాత్రమే హిమాలయాల నుంచి సాధకులందరూ ఒక్కొక్కరు వస్తుంటారు. నేను గత సంవత్సరంన్నర నుంచి ఈ హిమాలయ యోగుల యొక్క ఆదేశానుసారంగా మేము ఇక్కడికి రాబడ్డాం. అలాగే అస్త్రము శాస్త్రము, శాస్త్రము అనేటటువంటిది ఒకరికి ఇచ్చారు, అస్త్రము అనేటటువంటి విద్యను ఒకరికి ఇచ్చారు ఆదిశంకర్ల వారు. ఈ అస్త్రాలని పట్టి ఈ ధర్మ పరిరక్షణ చేసేవారిని
నాగాసాధువులు అంటే దశనామి ట్రస్ట్ గా ఉంటుంది 10 రకాల పేర్లు గల వాళ్ళు అస్త్రవిద్యల్లో అలాగే యుద్ధ విద్యల్లో వాళ్ళ ప్రావీణ్యం సంపాదిస్తూ ప్రతి క్షణము భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండి తపస్సు చేసే తపో సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నాగాసాధు వీళ్ళందరూ కూడా దాదాపు 60 లక్షల మంది ఉన్నారు 60 లక్షల మంది వీళ్ళందరూ కూడా ఇప్పుడు సాధనలోనే ఉంటారు ఎప్పుడూ కూడా గిరి అంటే గిరుల్లో ఉండి పురి అంటే పురుల్లో ఉంటారు తీర్థ అంటే తీర్థాల్లో ఉంటారు సరస్వతి అనేటటువంటి వారు ఏదైతే శాస్త్రాలను అధ్యయనం చేసి శాస్త్రాలను పరిరక్షిస్తూ దానిలో ఉన్నటువంటి లోతైన విషయాలని మనకి ఈ ప్రజాబాహుళ్యంలోకి అందిస్తూ వారి ప్రజల్లో తిరుగుతూ ఉంటారు దండి వీరిని దండి పట్టుకుని తిరిగేటటువంటి దండి స్వాములు అంటారు అలాగే దిగంబరులుగా ఉండి నాగాసాధువులు దిగంబరుగానే ఉంటారు దిగంబరం అంటే నగ్నం కాదు ఎవరో చెబుతున్నారు నగ్నం అని నగ్నం కాదు ఇది దిగంబరం అంటే దిక్కులను అంబరంగా కలిగినటువంటి వారు ఈ శరీరం ఒక ఈ దేహం అనేటటువంటి దేహికి ఒక వస్త్రం ఈ దేహం అనే వస్త్రానికి మరొక వస్త్రం ధారణ చేసేవారు లౌకికులు అలౌకికమైనటువంటి సాధన చేసేవారికి దిగంబరులుగా ఉంటారు అంటే లోపల ఉన్నటువంటి శివానికి ఈ పైన ఉన్నటువంటి శవం ఏదైతే ఉందో ఈ వస్త్రం అన్నమాట దిక్కుల్ని అంబరంగా కలిగినటువంటి వాడు దిగంబరుడు అష్ట దిక్కుల్ని అంబరంగా కలిగి జీవనం సాగించేవాడు ఒకవేళ కనుక మేము కనుక వస్త్రం ధరించినట్టయితే ఈ వస్త్రాన్ని మళ్ళీ పోషించడానికి ఇంకొకరి మీద ఆధారపడాల్సి వస్తుంది అవసరాలు పెరుగుతాయి అందుగురించి అనవసరాలు పెరిగిపోయిన ఈ లోకంలో అవసరాలను తగ్గించుకుని కేవలం పాంచభౌతికమైనటువంటి ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ జీవనాన్ని ఎన్నో కఠిన పరీక్షలకి ఆవిడ వచ్చిందంటే హిమాలయ యోగుల యొక్క ఆదేశానుసారమే ఆవిడ వచ్చింది వచ్చినప్పుడు ఆత్మసమర్పణ చేయడం అనేటటువంటిది లోకంలో ఉన్నటువంటి సనాతన ధర్మానికి విపరీతమైనటువంటి హాని కలుగుతున్న సమయంలో హిమాలయాల నుంచి దేశవ్యాప్తంగా అనేక మంది పంపబడ్డాం దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర వహిస్తున్నారు ఆ పాత్రలో భాగంగా ఆవిడ ఇక్కడికి రాబడింది ఎవరైతే సోకాళ్ళు చెప్పుకునేటువంటి అఘోరీలు బయట ఉన్నారో వీళ్ళు అఘోరీలు కాదు అఘోర సాంప్రదాయం అనేది సర్వోత్కృష్టమైనటువంటి సాంప్రదాయం అయితే ఈ అఘోర అనేటటువంటి ఆవిడకి ఈ ప్రజలిచ్చినటువంటి పేరై ఉండొచ్చు అయితే ఈ అఘోర అంటే కాదు ఇది నాగాసాధువుల్లో జూనా అఖాడాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా చెప్పబడుతుంది అఖాడాలో అన్ని పరీక్షలు అయితేనే కానీ దాదాపు 15 సంవత్సరాల సాధనానంతరం అఖాడాలో మనకి కార్డు వస్తుంది ఆ కార్డు ఆవిడికి కలిగి ఉన్నది కాబట్టే దేశంలో ఎక్కడ సంచరించినప్పటికీ మేము ఎక్కడికి వెళ్ళినా ఏ టోల్ గేట్లోనూ మమ్మల్ని ఆపరు మేము దిగంబరులుగా సంచరించినప్పుడు బయట వారికి దిగంబరుగా కనబడుతుంది కానీ అంతరంగాల్లో ఆత్మసమర్పణ చేసుకునే వాళ్ళకి ఇవన్నీ ఉండవు ఎప్పుడైనా సరే లోకంలోకి వస్తే ఆ లోకం కూడా అలాగే స్వీకరించాలే కానీ ఇది దక్షిణ భారతదేశం కాబట్టి మీకు అలా అనిపిస్తుందే కానీ ఉత్తర భారతదేశంలో ఎవరూ కూడా దిగంబరుల్ని వస్త్రధారణ చేయలేదు అని అడగరు జైన్ మతంలో ఎంతోమంది ఈ విధంగా సంచరిస్తూనే ఉంటారు కాబట్టి ఎవరూ కూడా దక్షిణ భారతదేశంలో మాత్రమే ఇది వింతగా అనిపిస్తుంది అందుకే మీరు ఈ మీడియాలన్నీ కూడా వెంట ఎందుకు పడినాయి అంటే ఇది వింతగా అనిపించింది మీకు కానీ ఉత్తర భారతదేశంలో అందరూ నాగాసాధువులు ఈ విధంగా సంచరిస్తారు కానీ ఎప్పుడు బయటికి రారు కారణం నిమిత్తమై బయటకు వచ్చినటువంటి ఆవిడను పట్టుకుని సనాతన ధర్మ సారథి ఈ మొత్తం సనాతనీయులను అందరినీ కూడా ఏకీకృతం చేయడానికి వచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి స్వరూపునిగా ఆవిడ వచ్చిందే కానీ వీరు అనుకుంటున్నట్టు మనం ఇక్కడ లౌకికమైన మేము కూడా హిమాలయాల్లోనే ఉంటాం ఈ సంవత్సరం నుంచి ఒక అసైన్మెంట్ ఉంది మాకు అందరూ కూడా హిమాలయ యోగులు వస్తున్నారంటే రాబోయే రోజుల్లో ఇదే సనాతన ధర్మానికి హాని కలిగితే గ్లాని కలిగితే 60 లక్షల మంది సైన్యం ఉన్నారు అస్త్ర శస్త్రాలతో కూడా ఉన్నటువంటి వాళ్ళు అలాగే శాస్త్రకారులైనటువంటి వారు ఈ యొక్క లౌకిక జీవనంలో ఉంటూ వారు కూడా శాస్త్రాల ద్వారా జ్ఞాన విజ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు అందుకే శస్త్రకారులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినప్పుడు తప్పకుండా యోగి ప్రభాకర్ జీ ఒక ప్రశ్న అండి ఈవిడ వచ్చిన మిషన్ ఈ అఘోరి వచ్చిన